గణతంత్ర దినోత్సవం రోజున తిరుపతి నగరంలో మద్యం మాంసం అమ్మకాలు జోరుగా జరిగాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దేశం మొత్తం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో వీధి వీధిన జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు ఎక్కడికక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రోజున అన్ని చోట్ల మద్యం మాంసం అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే తిరుపతి నగరంలో అనేక చోట్ల మద్యం మాంసాల అమ్మకాలు జోరుగా కొనసాగాయి. నగరంలోని కొన్ని బార్లు మూసి ఉన్నప్పటికీ బార్లు వెనకాల అధిక రేట్లకు మద్యాన్ని విక్రయించారు. పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు కనీస తనిఖీలు కూడా నిర్వహించలేదు. మరోపక్క నగరంలోని అనేక దుకాణాలలో చికెన్ మాంసం చేపల అమ్మకాలు చేపట్టారు. నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని నగర పౌరులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బ్లాక్లో మందు అమ్ముతున్నారు. అది మందు అమ్మే అది కూడా బ్లాక్లో అమ్ముతున్నారు. అది కాకుండా ఇప్పుడు హోటల్స్లో ఈరోజు ఏమంటే నాన్ వెజ్ చేస్తున్నారు. చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ అలానే తెరిచి ఉన్నాయి. ఈ ఒక్కరోజు కూడా ఇవేం మూయకుండా ఉండలేరా? ఎందుకనుకో మన 75 మన ఇండిపెండెన్స్ డేలో ఉన్నాం, కానీ ఇది కూడా మనం చేయలేకపోతున్నాం. అధికారులు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అధికారులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏమైనా గమ్మున అయిపోయారా, లేకపోతే ఇంకేం చేస్తున్నారో, లేకపోతే నిద్రపోతున్నారో కూడా తెలియదు. ఫ్లాగ్ ఎగరేసేస్తున్నారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతున్నారు, అలానే ఉంది. కానీ చికెన్ షాపులు యథావిడిగా కొనసాగుతున్నాయి, హోటల్స్లో యథావిధిగా నాన్ వెజ్ సెల్ చేస్తున్నారు, అది పాటిగా బార్లో కానీ వైన్ షాపుల్లో కానీ యథావిధిగా ఏం చేస్తున్నారు, మద్యం వెనకాల రోజుల్లో అమ్ముతున్నారు. ఇది ఖచ్చితంగా అధికారులు తీసుకొని దీని ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.